హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసంత టైలర్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి డ్రెస్సుకు రెడ్మెంట్ డ్రెస్ కానీ టాప్ కానీ ఫ్రాక్ కానీ దేనికైనా చేతులు ఎలా కుట్టుకోవాలనో చూపిస్తానో చూడండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంతే ఇప్పుడు లైక్ చేయండి మన ఛానల్ మొత్తం మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రాక్ మొత్తం ఇలా చేతులు ఎట్లా కుట్టుకోవాలి పర్ఫెక్ట్ గా చూపిస్తా డ్రెస్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మొత్తం రాని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం అని చూపిస్తున్న డ్రెస్ రెడీమేడ్ డ్రెస్ ఇప్పుడు చేతులు వస్తాయి కదా లోపల మొత్తం ఫ్రాక్ వచ్చేసి ఇట్లా ఉంది వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి చూడండి మీలాంటి కొంతమంది నేర్చుకుంటారు ఇప్పుడు వచ్చేసి చేతులు లోపల వచ్చినవి తీసుకోవాలి చేతులు ఎంత ఉంటే అంత గుట్టుకోవద్దు మొత్తం చేతులు వచ్చేసి ఇప్పుడు చేతులు తీసి ఇగ సంఖ దగ్గర మొత్తం కొంచెం గ్యాప్ చే కట్ చేసుకోవాలి సంఖ దగ్గర కట్ చేసి రెండు ఓపెన్ చేయాలి ఫస్ట్ అయితే ఎందుకంటే అట్లనే కుడితే మనకు కరెక్ట్ కుట్టడం రాదు చేతులు మనకు ఎంత అవసరమో పిల్లలు ఉంటారు కదా పిల్లలకు ఎంత అవసరమో అంత తీసుకొని మిగతాది వేస్ట్ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా రెండు చేతులు సేమ్ మంచి మళ్ళ పైన పెట్టి కుట్టుకోవాలి చూపిస్తా చూడండి లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ మధ్యలో ఆఫ్ చేయకండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు సేమ్ మనకి ఎంత అవసరమో కొంతమంది పెద్దగా కొంతమంది చిన్నగా పెట్టుకుంటారు కదా మన అవసరం ఉన్నంత ఈ విధంగా పెట్టుకోవాలి నీట్గా మంచి మళ్ళ నుంచి పెట్టి కుట్టడం మొత్తం చూపిస్తాను సంఖ దగ్గర ఇక్కడ ఇక్కడ ఇప్పదీశాను కదా కట్ చేశాను ఇప్పుడు పైనుంచి గుర్త చూడండి కుట్టేది కూడా చూపిస్తా మీకు క్లియర్ గా అర్థమైతది మీ పిల్లలకు మీరే మీకు మీ ఇంట్లో ఎవరికైనా మీరే కుట్టుకోవచ్చు ఎవరికైనా కస్టమర్ కు కూడా గుట్టియచ్చు మిషన్ ఉన్న వాళ్ళు టైం వేస్ట్ కాకుండా ఇలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి స్టార్ట్ చేసి మంచి మళ్ళీ మంచి పైన పెట్టాలి చూడండి మీరు ఒక్కడికి రెండు సార్లు ఆలోచించి మంచి పైన కుట్టొచ్చే విధంగా పెట్టుకొని ఈ మధ్యలో షోల్డర్ దగ్గర ఈ ఇది మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి ఇక్కడ మిగిలిన తక్కువ పడ్డా ఏం కాదు మిగతాది కట్ చేసుకోవాలి ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే కూడా ఏం కాదు కొంచెం బక్కగున్న వాళ్ళకైతే ఉన్న వాళ్ళకైతే సంఖ పేలకలు వేయాల్సి వస్తుంది ఇప్పుడు వచ్చేసి నీట్గా మంచి మళ్ళ పైన ఒక్క కుట్టే సరిపోతుంది రెండు కుట్లు అవసరం లేదు మంచి మళ్ళ పైన వేస్తున్నాం కాబట్టి ఒక్క కుట్టే వేసుకోవాలి నీట్గా కుట్టుకోవాలి రెండు వైపులా సేమ్ ఇక్కడ చేతి ఇట్లా కుట్టామో అది కూడా సేమ్ కుట్టుకోవాలి మీకు అర్థం కావడానికి నేను చూపిస్తున్నాను మధ్యలో మధ్యలో వచ్చేటట్టు చూసి ఎక్స్ట్రా అది ఉంటే ఏది మిగిలిన పర్వాలేదు కానీ మధ్యలో వచ్చేటట్టే చూసుకోవాలి వరకు పూసలు కొంచెం ఎక్కువ ఉంటే తీసేసుకోవాలి సూది ఇరుగుతుంది నీట్గా ఇట్లా కుట్టుకోవాలి మొత్తం ఇక ఇట్లా సూ తిరగకుండా చూసుకోవాలి మనకు తెలుస్తుంది కదా ఎక్కడెక్కడ వర్క్ వచ్చింది ఎక్కడ పూసలు వచ్చినాయి అనేది అవి ఇప్పదీసి కుట్టుకోవాలి నీట్గా ఇట్లా కుట్టుకుంటే చూడండి ఫ్రెండ్ చాలా వరకు చూస్తున్నారు లైక్ చేసలేరు లైక్ చేసి చూడండి మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు ఎక్కడ మధ్యలో ఆఫ్ చేయకండి ఈ మంచి మళ్ళీ పైన కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లగా నీట్ గా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా కుదురుతుంది మనం ఎట్లా పడితే అట్లా కుడితే సూది ఇరుగుతుంది నీట్ గా రాదు ఈ విధంగా గుట్టుకోవాలి లాస్ట్ వరకు రెండు చేతులు చూపించాను మీకు అర్థం కావాలనే చూపించాను ఒక్కటి చూపిస్తే సరిపోతుంది కానీ కొత్త వాళ్ళు ఉంటారు కదా రాని వాళ్ళు మొత్తం రాని వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర పోయి కుట్టించుకుంటుంటారు మిషన్ ఉన్నా గానీ వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకొస్తారు అట్లా కాకుండా ఈ విధంగా కుట్టుకోవచ్చు మనం తిరుగుమల్లకి తీసుకోవాలి తిరుగుమల్లకి తీసి మొత్తం వచ్చేసి రెండు వైపులా సంఖలు కరెక్ట్గా చూసుకొని నీట్గా ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ గట్టి కుట్టి పెట్టాలి లాస్ట్ అయితే ఈ విధంగా సంకలు మనకు ఎంత లూజ్ ఉందో మన పిల్లలకు మనకు తెలుస్తుంది కాబట్టి అంత రోజు కుట్టేసుకోవాలి ఒక ఇంచు ఇంచేస్తున్నాను నేనైతే ఏం చేయించు కరెక్ట్ గా ఏం చేస్తున్నా రెండు వైపులా సేమ్ ఏ విధంగా కుట్టుకోవాలి నేను మొత్తం పర్ఫెక్ట్ గా చూపించాను కొంచెం వేరే వేరే టాపులు కూడా చాలా చూపించాను కానీ ఒకటి కుట్టి ఒకటి చూపించాను ఇది మొత్తం చూపిస్తాం చిన్న పిల్లలకు మంచిగా కుట్టుకోవచ్చు కదా అని చూపిస్తున్నాను కొంచెం వెళ్ళ కుట్టుకోవాలి తిరుగుతుంది రెడిమెంట్లు మూడు నాలుగు ఉంటాయి కాబట్టి డబల్ డబల్ లేయర్ వస్తుంది కాబట్టి శంఖ దగ్గర కానీ నడుము దగ్గర కానీ చూసి కుట్టేసుకోవాలి సడన్ గా సూది ఇరగొట్టుకున్నా కానీ మళ్ళీ పెట్టడానికి టైం పడుతుంది ప్రాబ్లం ఈ ఉన్న దగ్గర చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి ఎంబడే రిప్లై ఇస్తాను మీ లైక్ వలన మీలాంటి పది మంది నేర్చుకుంటారు అందుకనే లైక్ చేయమని అడుగుతున్నాను లైక్ చేసి మన వీడియో అనేది ఇంకా కొంచెం చాలా మంది దగ్గరకు పోయేటట్టు ఉంటది కాబట్టి చెప్తున్నాను లాస్ట్ వరకు ఈ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి రెండు వైపులా కుట్టు పెట్టాను నేను ఇప్పుడు మంచి మళ్ళీ తీసుకుంటే ఇలా రెడీ అవుతుంది మొత్తం ప్రాక్ వచ్చేసి నీట్గా మీ పిల్లలకు మీరే కుట్టుకుంటారని చూపించాను లైక్ చేయండి షేర్ చేయండి ఇక మొత్తం వచ్చేసి ఇలా రెడీ అయింది చూడండి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మొత్తం రెడీ అయినాక ఈ విధంగా అయింది